అన్న నేను ఇప్పుడే చాంగూరే బంగారాజా సినిమా చూసి వచ్చానమాట. నాకైతే మూవీ మాత్రం నచ్చింది అన్న, ఎగ్దమ్ అంటే ఎగ్దమ్ నచ్చింది. నేనైతే ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా వచ్చాను నేను మూవీ మాత్రం. కాకపోతే మూవీ చూసేటప్పుడు మాత్రం నేనైతే మస్తు ఎంజాయ్ చేసిన అన్న. అన్న కామెడీ ఉంటుందన్న ఎక్స్పెక్ట్ చేసిన, అసలు ఎక్స్పెక్ట్ చేయమని డీజే టిల్లు మించిపోయింది చూడు అన్న. కామెడీ మాత్రం జాతి నెంట్లో కూడా ఇంకా కుమ్మేసిండు, అసలు హీరో మాత్రం కార్తీక్ గారు ఇచ్చి పడేసిండు అన్న మూవీ మాత్రం. కాకపోతే బీజం కానీ సాంగ్స్ కానీ ప్రతి ఒక్కరు వచ్చి చూడొచ్చు. చాంగ్రే బంగారాజ సినిమా ఓవరాల్గా చాలా అంటే చాలా బాగుంది సినిమా. కామెడీ కానీ వాళ్ళు చూపించిన విధానం కానీ తీసుకున్న స్టోరీ లైనప్ కానీ చాలా సింపుల్గా ఉన్నా కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎందుకంటే ఒక నార్మల్ సినిమాలో ఒక కేసుని ఒక వేలోనే చూపిస్తారు, అలాంటిది ఈ సినిమాలో చాలా అంటే చాలా డిఫరెంట్ వేలో చూపించడం, ఆ మధ్యలో వచ్చే లవ్ స్టోరీలు కానీ వాళ్ళ మధ్య జనరేట్ అయ్యే కామెడీ కానీ చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఓవరాల్గా సినిమా చాలా బాగుంది. దీంట్లో కొంచెం నెగిటివ్గా ఏం చెప్పాలంటే సెకండ్ హాఫ్లో కొంచెం స్లోగా వెళ్ళడం అనేది కొంచెం ఇదిగా అనిపించాలి, తప్ప మిగతా అంతా ఓవరాల్గా చాలా బాగుంది. రవితేజ గారు ఒక మంచి సినిమాని తీసుకురావడం అనేది జరిగింది. ప్రొడక్షన్ వాల్యూస్ కానీ వాళ్ళ ఇంకోటి హైలైట్గా చెప్పాలంటే దీంట్లో వాళ్ళు చేసే ఫ్లర్టింగ్లో వచ్చే మాటలు ఉంటాయి, చాలా అంటే చాలా బాగున్నాయి. ఎర్రగా ఎట్లా చెప్పాలంటే మీకు మన స్టైల్లో చెప్పాలంటే కుమ్ముడు కుమ్మారు అసలు ఆ డైలాగులు అయితే. ఏ అమ్మాయినా అలాంటి డైలాగులు వింటే పడిపోవాల్సింది, అలాంటి డైలాగులు ఉన్నాయి. సినిమా అందరూ థియేటర్లో చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. ఒకరు ఇలానే మాట్లాడుతున్నారు సినిమా మొత్తం, ఎలా చెప్పను, చెప్పేదేం లేదు, చూసి ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవ్వాల్సింది అంతే. చాలా బాగుంది. మార్క్ యాంటోనీ చూస్తే మాత్రం ప్రతి ఒక్కరికి తెలుస్తుంది సినిమా అంటే ఏంటో. కామెడీ పరంగా చాలా ఎక్స్పెక్ట్ చేసి వచ్చి సినిమా గురించి, యాక్షన్ మూవీలో కూడా ఇలా కామెడీలో ఉంటుంది, చాలా నవ్వుకుంటారు మీరు అందరూ చూసుకోండి. అన్న ఇందులో అన్న నువ్వు క్యారెక్టర్గా చేయకని అస్సలు చెప్తున్నా, ఏదేమైనా సినిమా చాలా బాగుంది అన్న. మస్తు చేసి హీరోగా అయితే వండర్ఫుల్ అన్నమాట. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చూస్తే సినిమా చాలా బాగుంది, వండర్ఫుల్, నిజంగా ఒక మంచి సినిమా అన్న, వండర్ఫుల్. నాకైతే బాగా అనిపించింది అన్న, ఒకటే అనుకుంటున్నా కానీ నెక్స్ట్ అయితే సినిమా చేయన్న ప్లీజ్, ఎందుకంటే చాలా బాగుంది. హీరోగా ఏమన్నా ఉందన్న కటౌట్ చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడండి, ఆ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ అ గుడ్ మూవీ. నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చింది. నేను చెప్పడం అనేది కాదు, ప్రతి ఒక్కరు తప్పకుండా చూడండి, వండర్ఫుల్ అన్న. మెయిన్ స్టోరీ హైలైట్ సినిమా ఇంత బాగా ఇట్టుకోడానికి మెయిన్ ఏంటంటే స్టోరీ. స్టోరీ బాగుంది కాబట్టి ఆటోమేటిక్గా సినిమా అనేది హిట్ అవుతుంది, దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. హీరోగా మాత్రం ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు ఇండస్ట్రీకి ఇలాంటి హీరోలు కావాలి, బరాబర్ కావాలి. ఇంక అందులో ఎలాంటి డౌట్ లేదు అన్న. సూపర్ అన్న, కంగ్రాట్స్ అన్న. ఆల్ ద బెస్ట్. సూపర్ డీజే తెలుగు అన్న, ఇంకా బాగుంది. నాకు ఏం అర్థమైతే లేదు, సినిమా అయితే నేను చూసిన మంచిగా అనిపించింది నాకైతే. ఇంకా చూసిన నాన్న ఏం చెప్పుకుంటే బాగోదు, మనోళ్ళు చెప్తే బాగుంటుంది. మీరు అందరు చూసారు కదా, మీరే చెప్పాలి ఎట్లున్నా. ఓపెన్ చెప్తున్నా, సినిమాలో యాక్టింగ్ మాత్రం చింపిడ్స్ పెట్టేసిండు. నాకు యాక్టింగ్ చేసిన మాత్రం సూపర్ చేసిండు. ఇలాంటి సినిమా మళ్ళీ రావాలి, జిట్టు కొట్టాలి, ఇంకా మంచి మంచి సినిమాలు రావాలి, మంచి మంచి డైరెక్టర్ దేట్లో పడాలి, బ్లాక్ బస్టర్ కొట్టాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇట్లాంటి మంచి మంచి సినిమాలు రావాలి, రొమాన్సిక్ రావాలి. సాంగ్స్ చింపించేసినా, ఒకటి చెప్తున్నా, మనకు ఒక డీజే టిల్లు కనిపించిందా, ఇచ్చి పడేసినా, ఆ డ్యాన్స్ కానీ హెయిర్ స్టైల్ కానీ అబ్బాబా చింపిడ్స్ పెట్టేసినా, బ్లాక్ బస్టర్. చాంగ్రే బంగారాయ ఉషిన బ్రో, సినిమా మాత్రం వేరే లెవెల్ ఉంది బ్రో. అసలు ఏంది బ్రో, రవి మాస్ మహారాజా గారి డైరెక్షన్, అది ప్రొడక్షన్లో వచ్చిన సినిమా మాత్రం అంతే, అది బ్లాక్ బాస్టర్ అంతే బ్రో. మస్తు ఉంది బ్రో సినిమా మాత్రం. ఎందుకంటే డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ చేయాలి బ్రో, ఎందుకంటే ఇలాంటి సినిమా తీసుకొని కొత్త కాన్సెప్ట్తో రావడం మాత్రం సూపర్ బ్రో. ఇంకొకటి ఏంటంటే బ్రో, మూవీలో నచ్చింది ఏంటంటే కామెడీ హైలైట్స్ బ్రో. జాతరలో డబల్ మించి ఉన్నది బ్రో, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు హైలైట్ ఉన్నాయి బ్రో కామెడీ సీన్స్ మాత్రం. ప్రతి యాక్షన్ మాత్రం వేరే లెవెల్. హీరో గారు అన్న నువ్వు బ్యాక్ ఇచ్చినావు అన్న, నీకు మాత్రమే టైం సరిపోయింది అన్న. డీజే టీలు 2 అన్న, ఇప్పటి నుంచి నీ టైం స్టార్ట్ అయిందన్న. ఇక నువ్వు తగ్గవన్న, మంచి క్యారెక్టర్తో వచ్చినావు, మంచి రోల్తో వచ్చినావు, మనసు మెప్పించినావు అన్న మూవీలో మాత్రం. ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ బ్రో. ఇంకొకటి ఈస్టార్ గారి యాక్టింగ్, మళ్ళీ రవిబాబు గారు లవ్ స్టోరీ మాత్రం వేరే లెవెల్ అన్న. ఆ కామెడీ ఫుల్ ఉంటుంది అన్న. సినిమా మాత్రం సూపర్ ఉంది బ్రో, బాగా నచ్చింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ బ్రో, సూపర్. కాంగ్రే బంగారాజా చూసా అన్న, సినిమా సూపర్ అన్న, చాలా బాగుంది. ఎందుకు అంటే ఇలాంటి కాన్సెప్ట్ అనేది డిఫరెంట్ కాన్సెప్ట్ అన్న. అంటే ఏంటంటే ఒక రంగురాలు గురించి వెళ్తారనమాట. రంగురాళ్ళు అనేది ఇంతవరకు ఈ మధ్యకాలంలో ఎప్పుడు రాలేదన్న. అంటే కాన్సెప్ట్ కూడా ఒక మంచి ఎంటర్టైన్మెంట్కి వెళ్ళింది అనమాట, ఒక కామెడీ ఎంటర్టైన్మెంట్ అన్న. బాగా అనిపించింది. అన్నీ ఉన్నాయి, ఫైట్స్ ఉన్నాయి, ఎమోషన్ ఉంది. నెక్స్ట్ స్టోరీ కూడా చాలా బాగుందన్న, డిఫరెంట్గా ఉంది, బాగుంది. అంటే సింపుల్గా అంటే ఇప్పుడు నారప్ప సినిమా
టీజర్ ఎలానో అలానే ఉందన్న సినిమా అయితే సినిమా ఖచ్చితంగా చూడొచ్చన్న సినిమా ప్రతి ఒక్కరు చూసి ఆదరించండి మన రవితేజ గారి ప్రొడక్షన్ అన్నమాట మన రవితేజ గారు ప్రొడ్యూస్ చేశారంటే మనం అర్థం చేసుకోవచ్చు అతను ఎలాంటి వాళ్ళకి సపోర్ట్ ఇస్తారో ఎంతవరకు సపోర్ట్ ఇస్తారని ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసి ఇలాంటి సినిమాలకు వస్తే ఎంకరేజ్ చేస్తే ఇంకా బాగుంటుందండి రత్నం ఇంతకు ముందు క్యారెక్టర్లు చాలా చేసినప్పటికీ కానీ హీరోగా ఫస్ట్ టైము ఒక మంచి ఒక క్యారెక్టర్తో యాక్షన్ సీన్సే కాకుండా కామెడీ టైమింగ్ ఆ సత్య గారి కాంబినేషన్ కానీ చాలా చాలా ఫుల్ త్రూఅవుట్ కామెడీతో చాలా బాగుందని సినిమా అయితే ఒక మంచి మ్యూజిక్తో పాటు ఫుల్ అందరూ ఎంటర్టైన్ అవుతారన్న ఫ్యామిలీతో వచ్చి చూడాల్సిన సినిమా అనమాట ఎక్కడ బోర్ కొట్టదు చాలా ఫన్ ఉంటుంది సినిమాలో దానికి తోడు చిన్న చిన్న ట్విస్టులు కూడా ఉంటాయి పోలీస్ క్యారెక్టర్లో అజయ్ కానీ అంతా చాలా చాలా బాగుందండి ఎక్కడ అయితే మీకు అయితే ల్యాగ్ కానీ బోర్ కానీ అనిపించదు సినిమా స్టార్టింగ్ నుంచి పరిగెడుతూనే ఉంటుంది ఒక రంగుల రాళ్ళ గురించి కానీ ఆ హీరో హీరోయిన్ మధ్య చిన్న చిన్న పోలీస్ కానిస్టేబుల్ని లవ్ చేయడం చాలా త్రూఅవుట్ కామెడీతో ఒక చిన్న మదర్ సెంటిమెంట్ ఒక ల్యాండ్ గురించి చాలా చాలా బాగుంది అందరు చూడాల్సిన సినిమా ఆ హీరో కార్తిక్ గారికి అయితే మంచి హిట్ పడింది ఫస్ట్ సినిమాతోనే సో మంచి ఫ్యూచర్ అయితే ఉంది థ్యాంక్ యూ సో మచ్ దగ్గరలో ఉన్న థియేటర్కి వెళ్ళి మీరు చూడండి నాకైతే నచ్చింది మూవీ సూపర్ ఉంది మూవీ బాగుంది దీనికి ఈ మూవీకి రవితేజ గారు ప్రొడ్యూసర్గా చేశారు సూపర్ ఉంది మూవీ అందరూ వెళ్ళి చూడండి మూవీ సూపర్ ఉంది బాగుంది